ప్రివిలేజ్ రావటం ఏదైనా కూడా మానవ హక్కులకి వ్యతిరేకం. పుట్టుకతో తల్లిదండ్రుల నుండి వచ్చేదే కాకుండా సోషల్గా ఒక ప్రివిలేజ్ అన్నది క్రియేట్ అవుతున్నది. ఒకప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి చట్ట ప్రకారం ఇప్పుడు దళితుడిని చంపితే ఏడుగురిని చంపేదాకా అది మనిషి యొక్క హత్య కాదు అన్నది నేపాల్ దేశంలో 1850s వరకు ఉన్న చట్టం. జస్ట్ రిమెంబర్ దాట్. ఆరుగురు మనుషుల్ని చంపినా కూడా హత్యా నేరం కాదు. ఆ ఆరుగురు దళితులైతే ఏడో దళితుడిని చంపితేనే, అంటే అంటరాని వాడని ఎవరైతే వీళ్ళు అంటున్నారో ఆ వ్యక్తి ఏడో వ్యక్తిని చంపేదాకా అది మనిషి యొక్క హత్య కాదు. గోహత్య ఎంత పాతకమో అటువంటిది మనిషి హత్య కాదు. ఇట్ ఈస్ లింక్డ్ విత్ కాస్ట్. జపాన్ లో ఎటువంటి చట్టమే ఉండేది. ఇన్హ్యూమానిటీ ఈజ్ బీయింగ్ కౌచ్డ్ అండ్ ఈజ్ బీయింగ్ మార్కెటెడ్ యాజ్ అవర్ కల్చర్. దానికి ఇవాళ కొత్త రకమైన సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని దే ఆర్ ట్రయింగ్ టు గివ్ అస్ డిఎన్ఏ అనాలిసిస్. గుజరాత్లో ఒక యూనివర్సిటీలో కులం అనే వ్యవస్థకి జన్యుపరంగా అంటే జీన్స్లో ఎటువంటి సపోర్ట్ ఉంటుంది అని వెతకటం కూడా చేస్తున్నాం. ఆవు పేడ అయిపోయింది, ఆవు మూత్రం అయిపోయింది, ఇప్పుడు మనిషి యొక్క ఆరిజిన్స్ను కూడా అదే విధంగా దుర్మార్గంగా ఆర్గనైజ్ చేయాలని ఇన్వెస్టిగేట్ చేయాలని ఒక ప్రీ ప్లాన్డ్ ఐడియాతో వస్తున్నారు. రీసెర్చ్లో యూ డోంట్ కమ్ విత్ ఎ కన్క్లూజన్, కన్క్లూజన్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద రీసెర్చ్. అది నిరూపించడానికి మేము సెర్చ్ చేస్తున్నాము అని అంటే యూ హ్యావ్ ఆల్రెడీ కన్క్లూడెడ్ వాట్ యువర్ రిజల్ట్స్ విల్ బి. హ్యూమన్ డిఎన్ఏ ఇన్ ఇండియా వాజ్ ఫ్రీలీ మిక్సింగ్ అప్ టు 2000 years ago. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్సైట్. హ్యూమన్ డిఎన్ఏ ఇన్ ఇండియా వాజ్ మిక్సింగ్ ఫ్రీలీ అప్ టు 2000 years ago. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ మిక్సింగ్. అంటే దాని అర్థం ఏంటంటే రఫ్గా 2000 సంవత్సరాలకు పూర్వం ఏదో ఒక చట్టము ఏదో ఒక పద్ధతో ఆర్గనైజ్ అయ్యి మొదలైంది. చక్కగా వెతుక్కుంటే మనుధర్మ శాస్త్రం అన్నది రాసింది ఆ టైంలో అని మనకు తెలుస్తూ ఉంది. మనిషి మనిషి ఒకరు కాదని, కొంతమంది అసలు మనుషులే కాదని, కొంతమంది కుల వ్యవస్థలో ఉండటానికి కూడా అర్హులు కాదు, మనుషులుగా ఉండటానికి అర్హులు కాదు, వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు, ఇదంతా కూడా పొల్యూషన్ అని, మైల అని, వారి నీడ కూడా మనిషే కాదు. అది ఎంత కంటిన్యూ అవుతూ వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లో హైకోర్టు జడ్జి గారు, ఆయన దళితుడు, ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే ఆయన చేంబర్ని శుద్ధి చేయాలి అని ఆవు మూత్రం తీసుకొచ్చి జల్లి శుద్ధి చేశారు. మనిషి యొక్క ప్రెజెన్స్ నుంచి వచ్చే మైలని తొలగించటానికి జంతువు యొక్క మలం కావాల్సి వచ్చింది. జస్ట్ రిమెంబర్ దాట్. దిస్ ఈజ్ వాట్ కాస్ట్ కెన్ డూ టు పీపుల్. ఉత్తర భారతదేశంలోనే ఉన్నది అనుకుంటున్న పరువు హత్యలు, అది పరువు ఎలా అవుతుంది కానీ దాని పేరు అలా పెట్టారు, సో కాల్డ్ ఆనర్ కిల్లింగ్స్ అన్నవి ఇవాళ సౌత్లో కూడా వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాస్ట్. కులం కారణంగా, మన కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు అన్న కారణంగా, లేదు ప్రేమలో పడ్డారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్న కారణంగా, వాళ్ళు జీవించటానికి కూడా వాళ్ళకి హక్కు లేదు అని వారి సొంత తల్లిదండ్రులే అనుకుంటున్నారు అని అంటే దట్ ఈస్ రికగ్నైజ్ వేర్ వి ఆర్. మా ఉద్దేశం కులం గురించి మాట్లాడాలి.